हेलो अंडी मन चैनल गोत्ति वंकाय कूर एला चूद्दाम अदेनंडी नूनंकाय अंटारु कदा कोंदरु दान्नि इला चेयालो चूद्दाम अंदुकोसम मुंदुगा पैन लो नून पोसुकोनी वंकायल्नि इला नालुगु लेदा आरु गाट्लुगा पेट्टुकोनी नूनेलो बागा फ्राई चेसुकोंडि ఇందులోనే స్టఫింగ్ పెడితే నూనెలోనే మొత్తం విడిపోతుంది కాబట్టి నేను ఒట్టి వంకాయల్ని మాత్రమే ఫ్రై చేస్తున్నాను వంకాయలు బాగా ఫ్రై అయ్యాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇలా బాగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మొత్తం అంతా ఇలా తీసి పక్కన పెట్టుకొని అదే నూనెలో జీలకర్ర దాల్చిన చెక్క రెండు లవంగం బిర్యానీ ఆకు ఆనియన్స్ తగినంత ఉప్పు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అందులో తగినంత కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా నూనెలోనే ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయ్యాక అందులో టమాటా ముక్కలు వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మూత పెట్టి మగ్గిస్తే తొందరగా మెత్తబడిపోతుంది ఇలా గరిటెతో నొక్కుతుంటే టమాటాలన్నీ మెత్తగా అయిపోతుంది బాగా నూనెలోనే ఫ్రై చేసుకోండి ఇలా చేసుకున్నాక వెల్లుల్లి రెబ్బలు తొక్కతో సహా దంచి పెట్టుకొని ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మీరు కావాలంటే తొక్క తీసేసి కూడా వాడుకోవచ్చు ఇలా బాగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని కాసేపు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించండి అందులో ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి బాగా వంకాయలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి వంకాయలు ఉడికాక అందులో తగినంత చింతపండు రసం పోసుకొని మరో 2 నిమిషాలు ఉడకనివ్వండి నూన పైకి తేలేంత వరకు ఉడికితే సరిపోతుంది అందులోనే వేయించి పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడి వేసుకొని మరో 2 నిమిషాలు బాగా ఉడకనివ్వండి చూడండి ఎలాంటి మసాలాలు వాడకుండా టిక్కు గ్రేవీతో గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది ఇలా చేసుకోండి సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది లాస్ట్ గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీ అయిన నూన వంకాయ లేదా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి